మండపేటలో పోలీసు వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మండపేట అట్టుడికింది. టౌన్ సీఏ దుర్గాప్రసాద్ కొట్టిన దెబ్బలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం కోరుతూ ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికారు. రాస్తా రోకోతో ట్రాఫిక్ స్తంభించింది. వివిధ రాజకీయ పక్షాలు బాధితుడికి అండగా నిలిచాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మండపేట గాంధీనగర్ కు చెందిన యువకుడు ప్రగడ అర్జున్ హైదరాబాద్ లో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా మండపేట గాంధీనగర్ లోని వారి నివాసంలో ఉండే వీధిలో ఒక మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమను వ్యతిరేకించారు. కాగా తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ ఇటీవల యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ దుర్గాప్రసాద్ అతని స్టేషన్ కు రప్పించి విచారణ చేపట్టారు. కాగా విచారణ అనంతరం 2 రోజుల తర్వాత మంగళవారం యువకుడు అర్జున్ రావుల పేట వైపు వ్యవసాయ పంట పొలాల్లో షెడ్డులో ఉరి వేసుకుని మృతి చెందాడని బంధువులు తెలిపారు.